ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇరిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు నేతలు. ఈ దీక్షలకు బీడీ కార్మికులు, రైతులు, రైతు కూలీలు, అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం ప్రకటించారు. ఆందోళన చేపట్టి 3 నెలలు కావస్తున్నా సర్కార్ స్పందించలేదు. దీంతో ఇవాళ బంద్ పాటించాలని పిలుపు ఇచ్చింది జేఏసీ. స్వచ్ఛందంగా బంద్ పాటించారు దుకాణ వ్యాపారదారులు.